హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 360 ఫిట్నెస్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం ట్రైసెప్ వర్కౌట్ చేయబోతున్నాం. సో ట్రైసెప్ అనగానే జిమ్ లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మీ దగ్గర జస్ట్ ఉన్న చిన్న వెయిట్స్ అయినా సరే 5 kg, 10 kg, 7.5 ఇవేవి లేవు అంటే జస్ట్ వాటర్ బాటిల్ ఉన్నా సరే ఇంట్లోనే ఉండి ట్రైసెప్ వర్కౌట్స్ ఏ విధంగా చేయాలో నేను దానికి కొన్ని వేరియేషన్స్ మీకు చూపిస్తాను. సో నచ్చితే ఫాలో అవ్వండి. ఒక 4 to 5 వేరియేషన్స్ మనం చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ట్రైసెప్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ నేను జస్ట్ వాటర్ బాటిల్తో చూపిస్తాను, ఎందుకంటే కొంతమంది దగ్గర డంబల్ లేకపోతే వాటర్ బాటిల్తో పాటు కూడా మీరు చేయొచ్చు. సో డంబల్తో పాటు సేమ్ వేరియేషన్, సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే మీరు డంబల్ ఆర్ వాటర్ బాటిల్ పైన లిఫ్ట్ చేయండి. సో హ్యాండ్ స్ట్రెయిట్గా ఉండేసి స్లో ఈ విధంగా లిఫ్ట్ చేస్తూ స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో ఇది ఎప్పుడైతే కిందికి వస్తుందో, వెయిట్ మీ కిందికి వస్తున్నప్పుడు ఇన్హేల్ విత్ నోస్, పైకి వెళ్తున్నప్పుడు ఎక్సెల్ విత్ మౌత్, ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్బో లాక్ చేయొద్దు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంత వీలైతే అంత పైన వరకు లిఫ్ట్ చేయాలి, బట్ టోటల్ లాక్ మాత్రం చేయొద్దు. అండ్ అదేవిధంగా లిఫ్ట్ చేస్తున్నప్పుడు బాడీ మూమెంట్ చేయకుండా ఉండే విధంగా చూసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు నీస్ అనేది లాక్ చేయొద్దు. సో ఇది సాఫ్ట్నెస్ మెయింటైన్ చేసి చేయడానికి ట్రై చేయండి. సో సాఫ్ట్నెస్ పెట్టినప్పుడు ఏంటంటే మీ బాడీ వెయిట్ కంప్లీట్గా కిందికి వస్తుంది కాబట్టి నీ లాక్ చేయదు. ఎప్పుడైనా సరే ఏ వర్కౌట్ అయినా సరే నీ లాక్ చేయకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. సో 15 ఈచ్ సైడ్ చేయడానికి ట్రై చేయండి. సో చేంజ్, సో ఈ విధంగా చేంజ్ 15 ఈచ్ సైడ్ చేస్తూ ఒక 3 sets వరకు చేయడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ సెట్ లాగా యూజ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వేరియేషన్ సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు 2 hands ఇదే డంబల్ లేదంటే మీరు వాటర్ బాటిల్ ఇంకొంచెం హెవీ వెయిట్ ఉన్నా సరే ఈ విధంగా హోల్డ్ చేయండి. లిఫ్ట్ పైన లిఫ్ట్ చేస్తూ సో స్లోలీ స్క్వీజ్ చేస్తూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా. సో 15 counts వరకు చేయొచ్చు. సేమ్ దీంట్లో కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఈ యొక్క హ్యాండ్ ఎల్బో మూమెంట్ చేయొద్దు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఊపకుండా జస్ట్ ఎల్బో స్ట్రైట్గా పెట్టేసి ఈ ట్రైసెప్ మసిల్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. సో అక్కడ స్క్వీజ్ చేస్తూ సేమ్ ఇందాకట్లాగే కాన్సన్ట్రేట్ బ్రీతింగ్ పైన అండ్ అదేవిధంగా పోస్చర్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఇది సెకండ్ వేరియేషన్, 15 to 20 counts వరకు చేయొచ్చు. రిలాక్స్. సో ఫ్రెండ్స్, ఇందాక 2 variations చేసాం మనం, అది వెయిట్స్ తోటి డంబల్ కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు స్టాండింగ్లో సింగిల్ హ్యాండ్ అండ్ 2 hands యూజ్ చేసాం. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లో సో మనం చేసేది వచ్చేసి ట్రైసెప్ డిప్స్. ఈ ట్రైసెప్ డిప్స్లో జస్ట్ మళ్ళీ ఇప్పుడు మనం దీంట్లో వెయిట్స్ అసలు యూజ్ చేయము, ఓన్లీ బాడీ వెయిటే యూజ్ చేస్తాం. కాకపోతే దీంట్లో చాలా మిస్టేక్స్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. మనం జస్ట్ దాంట్లో టెక్నికల్గా వెళ్దాం, కరెక్ట్ ట్రైసెప్ మసిల్ పైన వెయిట్ పడే విధంగా వెళ్దాం. సో ఏం లేదు, దాంట్లో మీరు కూర్చున్న ప్లేస్లో ఉండి లెగ్స్ ముందుకు పెట్టేసేయండి. సో అక్కడ నుండి అండ్ మీరు తీసుకునే డిస్టెన్స్ వచ్చేసి దీనికన్నా మీరు కంఫర్ట్గా ఉన్న ప్లేస్ నుండి కొంచెం ముందుకు తీసుకోండి. అక్కడ టోస్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. లిఫ్ట్ చేసి అండ్ బాడీ వెయిట్ ముందు తీసుకోండి. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే చాలామంది ముందుకు వస్తూ ఉంటారు ట్రైసెప్ డిప్ చేసేటప్పుడు. ఇది కామన్ మిస్టేక్ ఏంటంటే ముందుకు వచ్చి డౌన్, సో ఈ విధంగా వెళ్తూ ఉంటారు. దీంట్లో మీకు లోవర్ బ్యాక్, షోల్డర్స్, నీ పెయిన్ ఒకవేళ ఉంటే నీ పెయిన్ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ దీంట్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలామంది ఇంకా చేసే మిస్టేక్ ఏంటంటే మీరు కంప్లీట్గా కిందికి వెళ్తూ ఉంటారు. సో ఇంత డైరెక్ట్ ఇంత డౌన్ డెప్త్కి వెళ్ళేసరికి ఆల్రెడీ మీ ఇక్కడ కాలర్ బోన్ పైన ప్రెషర్ పడుతుంది అండ్ అదేవిధంగా చెస్ట్ పైన ఎక్కువ వెయిట్ అనేది దీంట్లో వస్తుంది. మనకు కావాల్సింది ట్రైసెప్స్ గురించి చేస్తున్నాం కాబట్టి ఇంత కిందికి కూడా దీంట్లో అవసరం లేదు. లిఫ్ట్ రైట్, ఇదే విధంగా మీరు డౌన్. సో బెంచ్కి కానీ బెడ్ కానీ ఏదైనా సరే దానికి క్లోజ్లో ఉండి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఈ విధంగా వెళ్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డౌన్, ఇన్హేల్, పైకి వస్తున్నప్పుడు ఎక్సెల్ అండ్ అలాగే సిట్ బ్యాక్, సిట్ బ్యాక్. సో ఇక్కడ మీ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే కూర్చున్న ప్లేస్ నుండి జస్ట్ మీ బాడీకి టచ్ చేస్తూ పెట్టండి. ఇది ఫస్ట్ పాయింట్. చాలామంది ఏంటంటే ఇంకా కొంచెం వైడ్గా పెట్టేసి కంఫర్ట్ చూసుకొని చేస్తూ ఉంటారు. సో కంఫర్ట్ చూసుకున్నప్పుడు ఏంటంటే షోల్డర్స్ పైన కూడా వెయిట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా చేయకుండా హ్యాండ్ కంప్లీట్గా క్లోజ్ పెట్టేసి డౌన్. సో ఈ విధంగా వెళ్ళడానికి ట్రై చేయండి. కాన్సన్ట్రేట్ ట్రైసెప్ మసిల్ పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో డౌన్ 10 counts 1, 2, 3, 4 డౌన్, 5 గుడ్, 6. ఇది చేస్తున్నప్పుడు మీరు అబ్డామినల్స్ని కూడా స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. సో కోర్ ఏ వర్కౌట్ చేసినా సరే కోర్ని స్క్వీజ్ చేసి టైట్గా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే లెగ్ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇలాగే పోస్చర్ పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది మంచి ఎఫెక్టివ్ మీకు అనిపిస్తుంది. సో ఇది థర్డ్ వేరియేషన్, దీన్ని కూడా మీరు 15-20 counts వరకు పర్ఫామ్ చేయొచ్చు. రిలాక్స్. సో ఫ్రెండ్స్, థర్డ్ స్టెప్ అయిపోయింది. బెంచ్ లేదా బెడ్ యూజ్ చేసుకున్నాం. కొంతమందికి ఇది ఆల్రెడీ అలవాటు ఉన్నా అంటే మీకు ఈ పోస్చర్ తెలిసినా ఒకవేళ కొంచెం వెయిట్ ఎక్కువ పడట్లేదు అని చెప్పి అనిపించినా కానీ
మీరు దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళవచ్చు. అదేం లేదు, జస్ట్ మీరు టూ హ్యాండ్స్ బయట చేశారు కదా, కమాన్ టూ హ్యాండ్స్ ప్లేస్లో మీరు ఎప్పుడైతే కిందికి వెళ్తూ ఉంటారో ఆ ప్లేస్లో హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టేసి ఈ విధంగా కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే మీరు ఇది కంప్లీట్గా మీకు టూ హ్యాండ్స్తో బ్యాలెన్స్ వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఈ వేరియేషన్ సైడ్ వెళ్ళండి. ఎందుకంటే ఒకేసారి డైరెక్ట్ వెయిట్ వేస్తే కూడా షోల్డర్ పైన వెయిట్ పడే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి, ఇది మీరు కిందికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ హ్యాండ్ షివర్ అయింది అనుకోండి, మీరు ఈ వేరియేషన్ చేయొద్దు. ఇంకా షివర్ అయింది అంటే అప్పటికి మీకు ఇంకా స్ట్రెంగ్త్ రా డెవలప్ కాలేదని చెప్పి అర్థం. సో ఆ విధంగా 10 కౌంట్స్ చేసి తర్వాత చేంజ్ చేయండి. స్విచ్ ద సైడ్, కంటిన్యూ డౌన్, 1 2. సేమ్ దీంట్లో కూడా మీరు జస్ట్ హ్యాండ్తోని పుష్ చేస్తూ పైనకు రావడానికి ట్రై చేయండి. సో లెగ్స్ని జస్ట్ న్యూట్రల్ పొజిషన్లో పెట్టండి అంతే, లెగ్స్ ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ హ్యాండ్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. సో 3 మోర్, వెరీ గుడ్, రిలాక్స్. సో ఇది 4th వేరియేషన్. అంటే మీరు బెడ్ పైన ఆల్రెడీ టూ హ్యాండ్స్తో చేసి ఆ యొక్క కెపాసిటీ మీకు ఉన్నది, ఓకే సింగిల్ హ్యాండ్ చేయగలుగుతాం అన్నప్పుడు మాత్రమే ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. ఇది 4th వేరియేషన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనం డైమండ్ పుషప్స్ చేయబోతున్నాం. సో డైమండ్ పుషప్స్ ఫ్లోర్ పైన ఒకేసారి రాదు, మనం దీనికోసం బెడ్ లేదా బెంచ్ యూజ్ చేసుకుంటున్నాం. ఇదేం లేదు, మీరు ఉన్న మీ హ్యాండ్స్ని జస్ట్ ఈ నార్మల్ పుషప్స్ అయితే స్ట్రైట్గా వేస్తాం, దీన్ని కొంచెం ఈ విధంగా క్రాస్గా పెట్టుకోండి. సో ఫస్ట్ మనం మొత్తం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ బాడీ వెయిట్ని ఆ హ్యాండ్స్ ఆపగలగాలి, అప్పటికి ఓకే ఒకవేళ ఆపుతుందన్నప్పుడు మీరు కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ డైరెక్ట్ ఫ్లోర్ పైన చేయకుండా మనం బెడ్ లేదా బెంచ్ని యూజ్ చేసుకుంటున్నాం. సో స్టార్ట్, కమాన్, రైట్. సో ఆ విధంగా పెట్టేసి మీరు కిందికి వెళ్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ చెస్ట్ కంప్లీట్గా హ్యాండ్స్ దగ్గరికి వెళ్ళే విధంగా చూసుకోండి. సో ఈ విధంగా ఇక్కడ వరకు చెస్ట్ టచ్ చేస్తూ రావడానికి ట్రై చేయండి. ఒకేసారి రాదు, మీరు హాఫ్ హాఫ్ కూడా వెళ్ళొచ్చు. జో హాఫ్ వరకు, ఇంతవరకు ఇంతవరకు మీరు స్ట్రెంగ్త్ డెవలప్ అయింది అంటే అక్కడ నుండి కంప్లీట్గా కిందికి వెళ్ళొచ్చు. సేమ్ దీంట్లో కూడా మనం పుషప్స్లో ఏ విధంగా అయితే బ్రీతింగ్ ప్యాటర్న్ మెయింటైన్ చేశామో దీంట్లో కూడా అదే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ పోస్చర్ కూడా చూసినట్లయితే స్ట్రైట్గా ఉంది, మనం దీన్ని బెండ్ చేయట్లేదు. అండ్ హిప్స్ కూడా పైనకి ఎక్కువ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే చాలామంది ఈ విధంగా చేసినప్పుడు హిప్స్ అనేది లోపలికి తీసుకెళ్తూ ఉంటారు, సో డౌన్. సో ఈ విధంగా వెళ్తూ ఉంటారు, దీంట్లో కూడా మీకు షోల్డర్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా నార్మల్ చేయడానికి ట్రై చేయండి. కమాన్, కంటిన్యూ, 10 కౌంట్స్, 1 2. సో కాన్సన్ట్రేట్, 3 4 5, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సో ఇది ఈ వేరియేషన్, దీన్ని మీరు 10 15 20 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 6th వేరియేషన్ చేయబోతున్నాం. సో 6th అంటే 5th మనం ఆల్రెడీ డైమండ్ పుషప్స్ ఏ విధంగా బెడ్ పైన చేసాము, ఈ 6th వన్ దానికన్నా కొంచెం అడ్వాన్స్ అవ్వాలి. అంటే మనము దీన్ని కంప్లీట్గా గ్రౌండ్ పైన పర్ఫామ్ చేయాలి. అది ఎలాగా అంటే, మీరు ఆల్రెడీ ఒకవేళ బెడ్ పైన మీకు ఒక 15 కౌంట్స్ 20 కౌంట్స్ మీరు చేయగలుగుతున్నారు, హ్యాండ్స్ షివర్ కావట్లేదు, పోస్చర్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది అన్నప్పుడు ఆ టైంలో మీరు ఇంకా డైరెక్ట్ ఫ్లోర్ పైన చేయడానికి మీరు ఎలిజిబుల్ అన్నమాట. అంటే ఆ స్ట్రెంగ్త్ మీకు డెవలప్ అయిందన్నమాట. సో ఇప్పుడు ఆ వేరియేషన్ కూడా సేమ్ ఇందాకలాగా మెజర్మెంట్ చేసుకోండి. ఒకేసారి కంప్లీట్ క్లోజ్ చేయకుండా నార్మల్గా ఫస్ట్ కొంచెం దూరం పెట్టుకొని మరీ డైరెక్ట్ టచ్ చేయకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో డౌన్, రిలాక్స్. సో ఈ విధంగా చేసేటప్పుడు మీకు ఒకవేళ వెయిట్ ఆగకపోతే నీస్ సపోర్ట్ తీసుకోవచ్చు, నీస్ ఫ్లోర్ పైన పెట్టేసి హాఫ్ వెళ్ళొచ్చు. ఈ విధంగా చేసి మీరు కొంచెం స్ట్రెంగ్త్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు మీరు కంప్లీట్గా హ్యాండ్ కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. క్లోజ్ కంప్లీట్, ఎస్ డౌన్, 5 కౌంట్స్. సో ఈ విధంగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఓన్లీ హ్యాండ్స్తోనే పుష్ చేయడానికి ట్రై చేయండి బాడీ వెయిట్ని. అండ్ ఈ విధంగా మీరు ఒక 15 కౌంట్స్ వరకు చేయగలుగుతున్నాం అన్నప్పుడు నార్మల్ పుషప్స్. సో రైట్, ఈ విధంగా నార్మల్ పుషప్స్ పొజిషన్లో ఈ డైమండ్ పుషప్స్ని మనం పర్ఫామ్ చేయబోతున్నాం. సో ఇది ఈ వేరియేషన్లో కంప్లీట్గా మీకు ట్రైసెప్స్ పైన ఫోకస్ చేయండి అండ్ బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ 3rd వన్ వచ్చేసి పోస్చర్ కంప్లీట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇది 6th వేరియేషన్, రిలాక్స్ రిలాక్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం 6th వేరియేషన్ ట్రైసెప్ వర్కౌట్స్ మనం ఇంట్లోనే ఉండి ఏ విధంగా పర్ఫామ్ చేసుకోవాలో నేను చూపెట్టాను. సో యాక్చువల్గా ఇది మెయిన్ వచ్చేసి ఫీమేల్స్ చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఫీమేల్స్లో ఫస్ట్ స్టోర్ అయ్యే ఫ్యాట్ వచ్చేసి అబ్డామినల్, అండ్ సెకండ్ వచ్చేసి థైస్ హిప్స్, అండ్ 3rd వన్ వచ్చేసి ట్రైసెప్స్ అన్నమాట. సో చాలామంది ఫీమేల్ ఈ ట్రైసెప్ ఫ్యాట్తో బాధపడుతూ ఉంటారు. సో ఆ యొక్క షేప్ అనేది హ్యాండ్ కొంచెం కంఫర్ట్గా ఉండదు అన్నమాట. సో ఈ వేరియేషన్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సరే
మీ దగ్గర వెయిట్స్ లేకపోయినా సరే నేను ఆల్రెడీ మీకు వాటర్ బాటిల్తో కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపెట్టాను. సో ట్రై చేయండి, ఒకసారి ట్రై చేస్తే జస్ట్ 10 కౌంట్స్ రావాలని ఏం లేదు. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏంటంటే ఈ ఒక ట్రైస్ ఆఫ్ ఫ్యాట్ రెడ్యూస్ అయ్యే విధంగా మీరు చేయడానికి ట్రై చేయండి. సో మనం జస్ట్ ఓన్లీ 6 వేరియేషన్సే చేసాము. మీరు ప్రోగ్రెస్ చేయండి, ఒకే రోజు ఇవి రావాలని కూడా ఏం లేదు. స్లోగా ప్రోగ్రెస్ చేస్తే ఒక 1 వీక్ 10 డేస్ అయినా సరే మీకు ఒక వర్కౌట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వర్కౌట్తో మీ ముందుకు వస్తాను. సో అండ్ టిల్ దెన్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.